నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను శాంతి. ముందుగా కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం. కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్ ను తప్పనిసరిగా ధరించాలి. ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్క్ ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ సురక్షిత దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం. కరోనాను జయిద్దాం. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఘోర ప్రమాదం. సమృద్ధి ఎక్స్ప్రెస్ హైవే రోడ్డు పనుల్లో గిడ్డర్ కూలీ, 14 మంది మృతి. నేడు పూణేలో ప్రధానమంత్రి పర్యటన. మెట్రో రైళ్ల ప్రారంభం, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. నరేంద్ర మోదీకి లోకమాన్య తిలక్ పురస్కారం. నేడు విశాఖపట్నంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన. ఇనార్బిట్ మాల్ నిర్మాణానికి భూమి పూజ, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు. చంద్రయాన్ ప్రయాణంలో మరో కీలక ఘట్టం. భూకక్ష వీడి చంద్రుని వైపు పయనం ప్రారంభం. ఈ నెల 5న చంద్రుని కక్షలోకి ప్రవేశపెట్టనున్న ఇస్రో. భారత వెస్టిండీస్ 3 వన్డే సిరీస్ లో నేడు తుదిపోరు. చెరీ సమాన విజయాలతో పోటీలోకి దిగుతున్న ఇరు దేశాల జట్లు. ధవళేశ్వరం వద్ద 15 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్న అధికారులు. కొనసాగుతున్న 2వ ప్రమాద హెచ్చరిక. పూర్తి స్థాయిలో వరద తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు మహారాష్ట్రలోని పూణేలో పర్యటించనున్నారు. ఈ ఉదయం దగ్దుషేత్ మందిరంలో ప్రధాని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం దేశ పురోగతికి, అభివృద్దికి కృషి చేసిన వ్యక్తులకు అందించే లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారాన్ని మోదీ అందుకోనున్నారు. లోకమాన్య తిలక్ వర్ధంతి సందర్భంగా ప్రతి ఏటా తిలక్ స్మారక మందిర్ ట్రస్ట్ ఈ పురస్కారాలను 1983 నుంచి అందిస్తోంది. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పురస్కారాన్ని అందుకుంటున్న 41వ వ్యక్తి కావటం విశేషం. ఇప్పటి వరకు ఈ పురస్కారాన్ని మాజీ రాష్ట్రపతి డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ, ప్రణబ్ ముఖర్జీ, మాజీ ప్రధానులు అటల్ బిహారీ వాజ్పేయి, ఇందిరాగాంధీ, డాక్టర్ మన్మోహన్ సింగ్, ఎన్ఆర్ నారాయణమూర్తి, డాక్టర్ శ్రీధరన్ వంటి ప్రముఖులు అందుకున్నారు. అనంతరం ప్రధాని మెట్రో రైళ్లను ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మించిన ఇళ్లను లబ్దిదారులకు అందిస్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. నగరంలోని వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. కైలాసపురం పోర్టు ఆసుపత్రి సమీపంలో ఇనార్బిట్ మాల్ నిర్మాణానికి ముఖ్యమంత్రి భూమి పూజ చేయనున్నారు. జీవీఎంసీకి చెందిన 50 అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం సిరిపురంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం క్యాంపస్ కు చేరుకుని ఎలిమెంట్ ఫార్మా, ఇంక్యుబేషన్ సెంటర్, బయో మానిటరింగ్ హబ్ తో సహా 5 ప్రాజెక్టులకు సంబంధించిన భవనాలను ప్రారంభించనున్నారు. అలాగే బీచ్ రోడ్లోని ఏయు కన్వెన్షన్ సెంటర్ కు చేరుకుని అక్కడ విశ్వవిద్యాలయం విద్యార్థులతో ముఖ్యమంత్రి ఇంటరాక్ట్ కానున్నారు. మహారాష్ట థానే జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. గిడ్డర్ యంత్రం కుప్పకూలి 14 మంది కార్మికులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. షాపూర్లో ఈ వేకువజామున ఈ ఘటన చోటు చేసుకుంది. సమృద్ది ఎక్స్ప్రెస్ హైవే ఫేజ్ 3 రోడ్డు పనుల్లో భాగంగా ఈ ఘటన జరిగింది. రోడ్డు పనుల్లో భాగంగా బ్రిడ్జి నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా పిల్లర్లతో అనుసంధానించే గిడ్డర్ యంత్రం కార్మికులపై పడింది. దీంతో పలువురు ఘటనాస్థలంలోనే మృతి చెందారు. 100 అడుగుల ఎత్తు నుంచి ఈ యంత్రం పడిపోయినట్లు సమాచారం. మృతులను, గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. చంద్రునిపై అన్వేషణ కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రాజెక్టులో మరో ముందడుగు పడింది. 18 రోజుల పాటు భూమి చుట్టూ తన కక్షలను పూర్తి చేసుకున్న చంద్రయాన్-3 తాజాగా చంద్రుడి కక్ష వైపు దూసుకెళుతోంది. ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్-3 కక్షను పెంచి ట్రాన్స్ లూనార్ కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. చంద్రయాన్-3 విజయవంతంగా భూమి కక్షలను పూర్తి చేసుకుని చంద్రుడి వైపు వెళుతోంది. బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్, కమాండ్ నెట్వర్కింగ్ కేంద్రం
ఐఎస్ టిఆర్ఏసీలో పెరీజీ ఫైరింగ్ దశ పూర్తయింది. చంద్రయాన్ 3ని ట్రాన్స్ లునర్ ఆర్బిట్ లో విజయవంతంగా ప్రవేశపెట్టారు. ఇక తదుపరి చంద్రుడి కక్షలోకి వెళ్లడమే అని ఇస్రో పేర్కొంది. ఆగస్టు 5న చంద్రుడి కక్షలోకి ప్రవేశపెట్టేందుకు ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించింది. అనుకున్నట్లుగానే అన్ని ప్రక్రియలు సజావుగా జరిగితే ఆగస్టు 23న చంద్రుడిపై ల్యాండర్ అడుగుపెట్టనుంది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని స్వర్ణముఖి నది వద్ద వెలిసి ఉన్న హజరత్ జుమ్లేషావలి పీర్ దర్గానందు రొట్టెల పండుగ మహోత్సవం నిర్వహించారు. ఈ రొట్టెల పండుగ మహోత్సవంలో భక్తులు పాల్గొని రొట్టెల పండుగను నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో తొట్టెంబెడు వైసీపీ ఇన్ఛార్జ్ బియ్యపు పవిత్రరెడ్డి పాల్గొని రొట్టెల పండుగ నిర్వహించుకుంటున్న ముస్లింలకు అభినందనలు తెలియజేశారు. భక్తులు మాట్లాడుతూ నెల్లూరు నందు అత్యంత వైభవంగా నిర్వహించే రొట్టెల పండుగను శ్రీకాళహస్తి పట్టణంలోని హజరత్ జుమ్లేషావలి బాబా పీర్ దర్గానందు దర్గా పెద్దలు నిర్వహించడం సంతోషంగా ఉందని, కులమతాలకు అతీతంగా ఈ పండుగ నిర్వహించుకోవటం సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క దర్గా మాకు ఎప్పటి నుంచో బాగా కలిసి వచ్చే దర్గా. మేమేం కోరికన్నా బాగా జరుగుతా ఉంది. మేమే కాదు, చాలా మంది శ్రీకాళహస్తి నియోజకవర్గంలో హిందువులు కావచ్చు, ముస్లింస్ కావచ్చు, ఇంకే రిలీజన్ అయినా సరే ఇక్కడ ఏ పని అనుకున్నా బాగా జరుగుతుంది. బాగా నమ్మకం మాకు. మాకైతేనేమి మా ఎమ్మెల్యే గారు బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారికి అయితే ఒక భక్తురాలుగా ఈరోజు వచ్చి ఈరోజు దర్గాలో ప్రార్థన చేసుకోవడం జరిగింది. మహమ్మద్ గారికి, సయ్యద్ అహ్మద్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఇలా వచ్చే రోజుల్లో ఇంకా బాగా కార్యక్రమాలు చేయాల్సి మనసు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అడ్డుకోవాలనే తెలుగుదేశం పార్టీ న్యాయస్థానాలను ఆశ్రయిస్తోందని రాష్ట ఉప ముఖ్యమంత్రి దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని కస్సా, పెంటపాడు, ముదునూరు గ్రామాల్లో ఉప ముఖ్యమంత్రి పర్యటించారు. ప్రజలకు అందుతున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. అనంతరం వేణుగోపాలస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ కస్సా, పెంటపాడు గ్రామంలో 3 లేఅవుట్లకు గాను 2 లేఅవుట్లపై రైతులతో కోర్టులో కేసులు వేయించారన్నారు. రైతులకు దారి విషయంలో అన్యాయం జరిగి ఉంటే న్యాయం చేస్తామన్నారు. గ్రామంలో 2 కోట్లతో మంచినీటి పైప్ లైన్ ఏర్పాటు చేసి త్రాగునీటిని అందించే పనులు చేపడతామన్నారు. వాళ్ళు అన్యాయంగా కేసేశారు. కాలనీ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా రోడ్లు మనం 27 రోడ్లు ఇస్తాం. అది కాకుండా ఆ కాలనీ ఇచ్చిన చోటకి సంబంధం లేని రైతుల ద్వారా కొంతమంది కావాలని ప్రాత్మూలం చేసి ఆ రైతులు ఆ ఇళ్ళ లేని వాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇవ్వకుండా వాళ్ళు అడ్డుపడి కోర్టులో కేసేశారు. నేను ఇప్పుడే ఎంఆర్ఓ గారికి ఆదేశాలు ఇచ్చాను. కోర్టు కేసిన వాళ్ళు వేసి కోర్టులో కేసు వేసిన వాళ్ళు సర్వే నెంబర్లు పొలాలు ఎక్కడున్నాయి, ఈ స్థలానికి వాళ్ళకి ఉన్న సంబంధం ఏంటి, ఒకవేళ అటువంటి సంబంధం లేకుండా కనుక వాళ్ళు కావాలని అడ్డుకోవడానికి వేస్తే ఐడెంటిఫై చేసి కోర్టులో వాళ్ళ మీద కంప్లైంట్ చేయించి కోర్టు ద్వారా వాళ్ళని అరెస్ట్ చేయడానికి కూడా వెనకాడొద్దని కూడా చెప్పారు. నిజంగా వాళ్ళకి నిజంగా దారి కావాలంటే కాలనీలో ఖచ్చితంగా రోడ్లు ఇస్తాం. 20 అడుగులు రోపతి పని, 30 అడుగులు రోడ్డు ఇవ్వమంటే 30 అడుగులు రోడ్డు ఇవ్వడానికి చెప్తాం. 2 లారీలు తప్పుకుని వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. మరి ఇక రైతులకు ఇబ్బంది ఏంటి, అక్కడ ఇల్లు లేని నిర్భాగ్యుల్ని ఏడిపించవలసిన అవసరం ఉంటుంది. ప్రజాప్రతినిధులు బాధితగా మెలిగి ప్రజల మధ్య నిరంతరం ఉండేందుకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. సోమవారం సాయంత్రం శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జలి మండలం సలంత్రి గ్రామంలో ఏర్పాటు చేసిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకుని వారి సమస్యలు విని వాటిని అక్కడికక్కడే పరిష్కరించారు. సలంత్రి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు పలు సమస్యలు శాసనసభా దృష్టికి తెచ్చారు. అర్హులైన వారికి అన్ని రకాల పథకాలు అమలు చేయడం జరిగిందని, ఇంకా ఎవరైనా ఉంటే తెలియజేయాలని స్పీకర్ ప్రజలకు పిలుపునిచ్చారు.
రైతు భరోసా ఆ రైతు భరోసా పడింది నీకు పెన్షన్ ఇంటికి తెచ్చిస్తున్నావు కదా రైట్ పెన్షన్ ఇంటికే కదా అదేనే వైఎస్ఆర్ ఆసరా అంటే డాక్టర్ అనుమతి పడింది పెన్షన్ ఇంటికే తెచ్చిస్తున్నారు జగన్ విద్యార్థి పడింది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన జాతీయ విద్యా విధానాన్ని విద్యార్థులు అర్థం చేసుకోవాలని ఆంధ్ర కేసరి విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ ఎం అంజరెడ్డి అన్నారు. సుపరిపాలన వేదిక ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం ఒంగోలులోని కాపు కళ్యాణ మండపంలో నూతన జాతీయ విద్యా విధానంపై నిర్వహించిన చర్చా వేదికలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఒంగోలు పట్టణంలోని విద్యావేత్తలు, మేధావులు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు ఈ చర్చా వేదికలో పాల్గొన్నారు. సుపరిపాలన వేదిక ప్రెసిడెంట్ మాగులూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ చర్చా వేదిక సెంట్రల్ యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ స్వామి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ ఎం అంజరెడ్డి దూరదర్శన్తో మాట్లాడుతూ నూతన జాతీయ విద్యా విధానం వల్ల విద్యార్థులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. నూతన విద్యా విధానానికి అనుగుణంగా రాష్ట ప్రభుత్వం ఈ ఏడాది రాష్ట్రంలో 4 సంవత్సరాల సింగిల్ మేజర్ డిగ్రీ విధానాన్ని అమలు చేస్తోందన్నారు. రాష్ట్రంలోని విద్యార్థులు ఈ నూతన విద్యా విధానాన్ని అర్థం చేసుకుని దాని ప్రయోజనాలను పొందాలని ఆయన అన్నారు. యూజీసీ వాళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు మనకి 4 ఇయర్ సింగిల్ మేజర్ అనే సబ్జెక్టు ఇంట్రడ్యూస్ చేయటం ఈ సంవత్సరం నుంచి అది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020కి అనుకూలంగా ఇంట్రడ్యూస్ చేసి ఈ సంవత్సరం నుంచే మన స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో అన్ని డిగ్రీ కాలేజీల్లో అన్ని యూనివర్సిటీల్లో ఇంప్లిమెంట్ చేయటం జరిగింది. సో దానికి అనుబంధంగా ఈరోజు ఈ సభ జరగడం చాలా సంతోషం. ఈ సభ ద్వారా మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే ప్రతి స్టూడెంటు ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ అన్నిటినీ అర్థం చేసుకొని ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో మేమందరం ఇక్కడ కలవడం జరిగింది. సో ప్రతి స్టూడెంట్కి ఐ కెన్ గివ్ ఎన్ అడ్వైజ్ దట్ యూ అండర్స్టాండ్ 4 ఇయర్ సింగిల్ మేజర్ డిగ్రీ ప్రోగ్రామ్, దట్ ఈస్ కాల్డ్ ఆనర్స్ అని కూడా అంటాము. అందులో ఉన్నటువంటి మంచివి, చాలా మంచి అడ్వాంటేజెస్ ఉన్నాయి. అవన్నీ జాగ్రత్తగా ఆలోచించి అర్థం చేసుకొని 4 ఇయర్ డిగ్రీలో చేరి బాగా భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవాలని కోరుకుంటున్నాను. జిల్లాలో విజయవంతంగా జగనన్న సురక్ష కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఎం గౌతమి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో జగనన్న సురక్ష కార్యక్రమంపై జిల్లా కలెక్టర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జగనన్న సురక్ష కార్యక్రమం జిల్లాలో 663 గ్రామ, వార్డు, సచివాలయాల పరిధిలో కార్యక్రమం పూర్తయిందన్నారు. జగనన్న సురక్ష కార్యక్రమం కింద జిల్లాలో 2,51,614 వినతులు నమోదు కాగా 2,47,640 వినతులు పరిష్కారమయ్యాయని అన్నారు. గ్రామ, వార్డు, సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత పారదర్శకంగా లబ్దిదారులు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండా అర్హత కలిగిన వారికి సంక్షేమ పథకాల లబ్ది అందించేలా సచివాలయ పరిధిలోనే దరఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. స్ట్రీమ్లైన్డ్ పద్ధతిలో మనం చేసుకుంటూ వెళ్తున్నాం. సో జగనన్న సురక్ష కార్యక్రమం ఇంకొక అడుగు ముందుకు వేస్తూ సో వాలంటీర్సే ఇంటింటికి వెళ్ళి సో మరి అక్కడున్న బెనిఫిషియరీకి ప్రభుత్వం ఇప్పటి వరకు చేపడుతున్న సంక్షేమ పథకాల గురించి వివరంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ సో వాళ్ళ ఇంట్లో కూడా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, మరి అర్హత కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కరెక్ట్గా అందాల్సిన స్కీమ్, ఒకవేళ అది రైతులకు సంబంధించిన హౌస్ హోల్డ్ అయితే వాళ్ళకి రైతు భరోసా పడిందా లేదా, వైఎస్ఆర్ రైతు భరోసా, క్రాప్ ఇన్సూరెన్స్ అందిందా లేదా, ఇన్పుట్ సబ్సిడీ గవర్నమెంట్ ఏదైతే రిలీజ్ చేసిందో అది వాళ్ళ అకౌంట్కి జమ అయ్యిందా లేదా, ఒకవేళ వాళ్ళ ఇంట్లో చదువుకునే పిల్లలుగాను ఉంటే మరి అమ్మఒడి డబ్బులు పడిందా లేదా, అదేవిధంగా జగనన్న విద్యా దీవెన అమౌంట్ వాళ్ళకి అందిందా లేదా, హాస్టల్లో చదివే పిల్లలుగాను ఉంటే మరి వసతి దీవెన అందిందా లేదా. సో ఇలా ప్రతి ఒక్క స్కీమ్కి సంబంధించి మరియు అర్హత కలిగిన వాళ్ళకి ప్రాపర్గా ఈ స్కీమ్స్కి సంబంధించిన బెనిఫిట్స్ అన్నీ కూడా వాళ్ళకి అందుతున్నాయా లేదా అని చెప్పని హౌస్ టు హౌస్ వెరిఫికేషన్ చేసుకుంటూ సో ప్రభుత్వం చేపడుతున్న ప్రతి సంవత్సరం కూడా ఏదైతే ఈ సంక్షేమ పథకాలకు సంబంధించిన వెల్ఫేర్ క్యాలెండర్ గురించి వివరిస్తూ సో ఏ నెల ఏ సంక్షేమ పథకం ఎవరికి వర్తిస్తుంది అని వివరంగా వాళ్ళకి తెలియపరుస్తూ ఇంకా కూడా ఏదన్నా మిగిలిపోయి ఉంటే
సో దాదాపు ఇన్ని ప్రోగ్రామ్స్ చేసుకున్న తర్వాత 95 to 96% ఆఫ్ ది బెనిఫిషరీస్ మనకి కవర్ అయిపోయారు. కూలీ పని చేస్తూ ఎస్కే యూనివర్సిటీలో కెమిస్ట్రీలో పీహెచ్డీ పూర్తి చేసిన సాకే భారతికి ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని జిల్లా కలెక్టర్ ఎం గౌతమి పేర్కొన్నారు. సోమవారం అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో సింగనమల్ల మండలం నాగాలగూడెం గ్రామానికి చెందిన సాకే భారతి జిల్లా కలెక్టర్ను కలిశారు. ఈ సందర్భంగా సింగనమల్ల మండలం సోదనపల్లి గ్రామం వద్ద సర్వే నెంబర్ 9/12 రెండు ఎకరాల పొలానికి సంబంధించిన పట్టాన్ని సాకే భారతికి జిల్లా కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కూలీ పనిచేస్తూ ఎస్కే యూనివర్సిటీలో కెమిస్ట్రీలో సాకే భారతి పీహెచ్డీ పూర్తి చేయడం జిల్లాకి గర్వకారణమన్నారు. సంకల్పం గట్టిగా ఉంటే విజయం తథ్యం అనడానికి సాకే భారతి నిదర్శనమని కలెక్టర్ అన్నారు. ఎన్నో అవాంతరాలు ఎదురైనా ఎక్కడా వెనకడుగు వేయకుండా ఆమె అనుకున్నది సాధించిందని డాక్టర్ సాకే భారతిగా పేరు పొందారన్నారు. ఇది ఎంతో గొప్ప విషయమని ఇతరులకు ఆదర్శవంతంగా నిలిచి ఆమె యువతకు రోల్ మోడల్గా మారిందన్నారు. జిల్లా యంత్రాంగం నుంచి సాకే భారతికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో తమ వంతు సాయంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు 2 ఎకరాల భూమిని కేటాయించడం జరిగిందన్నారు. అసంపూర్తిగా ఉన్న ఆమె ఇంటిని కూడా పూర్తి చేసి ఇవ్వడం జరుగుతుందన్నారు. ఒక ఎస్టీ మహిళ, ఒక పూర్ ఫ్యామిలీ, ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి మరి అన్ని కష్టాలు తను పడినా కూడా ఎక్కడ కూడా చెల్లించకుండా తను అనుకున్న లక్ష్యం ఏదైతే ఉందో అది నెరవేర్చుకోవడం, ఒక డాక్టరేట్ పట్టా అనేది, అది కెమిస్ట్రీ లాంటి ఒక సబ్జెక్ట్లో తీసుకోవడం అనేది, ఇట్ ఈస్ రియల్లీ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ద ఎంటైర్ డిస్ట్రిక్ట్. సో దాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఆమెకు ఎంతైనా కూడా సహాయం సహకారం అందించాల్సిన అవసరం కూడా ఉంది. సో అది గుర్తించాం కాబట్టే ఆవిడకి అసైన్డ్ ల్యాండ్ మన తరపు నుంచి, ప్రభుత్వం తరపు నుంచి ఒక 2 ఏకర్స్ ఆఫ్ అసైన్డ్ ల్యాండ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే అది వార్తల్లో స్వల్ప విరామం. భారత్ బనాం వెస్టిండీస్ 3 వన్డే ఇంటర్నేషనల్ ఆర్ 5 T20 ఇంటర్నేషనల్ మ్యాచ్ దేశ్ కే సబ్సే బడే నెట్వర్క్ దూర్దర్శన్ పర్ నయ తేవర్ ఆర్ కలేవర్ కే సాథ్ भोजपुरी कमेंट्री के साथ डीडी नेशनल पर, हिंदी और इंग्लिश कमेंट्री के साथ डीडी स्पोर्ट्स पर, तमिल कमेंट्री के साथ डीडी पोधिगई पर, कन्नड़ कमेंट्री के साथ डीडी चंदना पर, तेलुगु कमेंट्री के साथ डीडी सप्तगिरी और डीडी यादगिरी पर, और बांग्ला कमेंट्री के साथ डीडी बांग्ला पर. भारत बनाम वेस्ट इंडीज लाइव एंड एक्सक्लूसिव डीडी नेटवर्क पर. అధిక మాస నేపథ్యంలో ఏడాది 2 బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది సెప్టెంబర్ 18 నుంచి 26 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. 18వ తేదీన రాష్ట ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని పేర్కొన్నారు. 22వ తేదీన గరుడ సేవ, 26వ తేదీన చక్రస్నానం జరుగుతుందన్నారు. వాహన సేవలు ఉదయం 8 గంటలకు రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతాయన్నారు. ఇక నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 14వ తేదీ నుంచి 23వ తేదీ వరకు నిర్వహిస్తామన్నారు. నవరాత్రి బ్రహ్మోత్సవాలు చార్లు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. సెప్టెంబర్ 18 నుంచి 26 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, తర్వాత ఈ సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో సెప్టెంబర్ 18వ తేదీన ధ్వజారోహణం ఉంటుంది. ఈ కార్యక్రమానికి రాష్ట ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్వామివారికి రాష్ట ప్రభుత్వం తరఫున వస్త్రాలను సమర్పిస్తారు. సెప్టెంబర్ 22వ తేదీన గరుడ వాహనం, 23వ తేదీన స్వరరథము, 25వ తేదీన మహారథము, 26న చక్రస్నానంతో ధ్వజ అవరోహణంతో సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. వాహన సేవలు ప్రతిరోజు ఉదయం 8 గంటలకు మార్నింగ్ వాహనం, సాయంత్రం 7 గంటలకు ఈవినింగ్ వాహనం ప్రారంభమవుతాయి. నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 14వ తేదీ నుంచి 23వ తేదీ వరకు జరుగుతాయి. అక్టోబర్ 19వ తేదీన గరుడ సేవ, 20న పుష్పక విమానము, 22న స్వర్ణరథం, 23న చక్రస్నానంతో నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆల్ హెచ్ఓడీస్తో మరియు పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఆ తిరుమలలో పార్కింగ్ ఫుల్ అయ్యేటువంటి అవకాశం ఉన్నప్పుడు 1 గంట 2 గంటల ముందు పోలీసు ప్లస్ విజిలెన్స్ కోఆర్డినేషన్తో అలిపిరిలో ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఫర్దర్ వెహికల్ మూవ్మెంట్ రాకుండా చేసేటువంటి ఏర్పాటును పోలీస్ అండ్ విజిలెన్స్ తీసుకుంటారు.
పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖల పురోగతిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ గ్రామాల్లో సమగ్ర సర్వేపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. డిజిటల్ లైబ్రరీల నిర్మాణంపై దృష్టి పెట్టాలన్న ముఖ్యమంత్రి అర్బన్ ప్రాంతాల్లో కూడా డిజిటల్ లైబ్రరీలను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. చేయూత కింద స్వయం ఉపాధిని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలన్న ముఖ్యమంత్రి లబ్దిదారులు తొలి విడత డబ్బు అందుకున్నప్పుడే స్వయం ఉపాధి కార్యక్రమానికి అనుసంధానం చేస్తే ఆ మహిళకు పూర్తి స్థాయిలో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. గ్రామీణాభివృద్ది శాఖ కింద చేపట్టే ఉపాధి కార్యక్రమాలపై నిరంతరం సమీక్షించాలని ఆదేశించారు. స్వయం ఉపాధి కార్యక్రమాల్లో మహిళలకు చేయితనిచ్చి నడిపించడం కీలకమన్న ముఖ్యమంత్రి ఆగస్టు 10న మహిళలకు సున్నా వడ్డీ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నదికి వరద ఉధృతి కొనసాగుతుంది. భద్రాచలం వద్ద నీటి మట్టం స్వల్పంగా తగ్గుముఖం పట్టి 46 అడుగులకు చేరుకోవడంతో రెండవ ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. అయితే ధవళేశ్వరం వద్ద వరద ఉధృతి కొనసాగుతుంది. 15,87,000 క్యూసెక్ల నీరు వచ్చి చేరుతుండగా అంతే మొత్తంలో నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం రెండో నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. గోదావరి ప్రభావిత జిల్లాల యంత్రాంగానికి ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నట్లు రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు. పూర్తి స్థాయిలో వరద తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆగస్టు 15 నుంచి జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో డిజిటల్ చెల్లింపులు జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కర్నూలు జిల్లా పంచాయతీరాజ్ శాఖ అధికారి నాగరాజు నాయుడు తెలిపారు. గ్రామాల్లో చెల్లించే నీటి పనులు, ఇంటి పనులు, బాడుగులు అన్ని ఆన్లైన్లోనే చెల్లించే విధంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. జిల్లాలోని 484 గ్రామ పంచాయతీలు, 462 గ్రామ సచివాలయాలు ఉన్నాయన్నారు. ప్రతి సచివాలయంలో వివిధ శాఖలకు సంబంధించి 10 మంది సిబ్బంది ఉంటారన్నారు. జగనన్న సురక్ష పథకం కింద ప్రజలకు అవసరమైన అన్ని ధృవీకరణ పత్రాలను గ్రామ స్థాయిలోనే అందించేలా ఏర్పాట్లు చేసినట్లు నాగరాజు నాయుడు తెలిపారు. సచివాలయంలో 10 మంది సిబ్బంది పనిచేస్తూ ఉన్నారు. 10 మంది సిబ్బంది ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుండి ఒకరు పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు అన్ని కూడాను గ్రామ స్థాయిలోనే అన్ని సర్వీసులు కూడాను ప్రజలకు గ్రామ స్థాయిలోనే సచివాలయం ద్వారా అందుబాటులోకి వచ్చాయి. ప్రజలు సర్వీసెస్ అందిస్తూ ఉంటారు. అదేవిధంగా వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంటు, ఇంజనీరింగ్ అసిస్టెంటు, అదేవిధంగా విలేజ్ సర్వేరు, విలేజ్ రెవెన్యూ ఆఫీసరు, పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ 5, మరి ఎనర్జీ అసిస్టెంటు, అగ్రికల్చర్ అసిస్టెంటు, ఇలా ప్రతి 10 డిపార్ట్మెంట్స్ గ్రామ స్థాయిలో సచివాలయ స్థాయిలో గ్రామ ప్రజలకు సేవలు అందిస్తున్నారు. ఏ సర్వీస్ అయినా అందించిన తర్వాత దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కావచ్చు, దానికి సంబంధించిన సర్టిఫికెట్స్ కావచ్చు కూడా అన్నిటి కూడా డిజిటల్గా ఇమీడియట్గా గ్రామ స్థాయి నుంటే ప్రజలకు అందించడం జరుగుతుంది. మరి ఇటీవల మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్రెడ్డి గారు పెట్టిన జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా గత జూలై చివరి వరకు ప్రతి గ్రామంలో కూడా జగనన్న సురక్ష కార్యక్రమాలు జరుగుతున్నాయి, ప్రతి సచివాలయం వారిగా జరుగుతున్నాయి. ఇందులో గ్రామ పంచాయతీకి చెల్లించే వార్తల్లో స్వల్ప విరామం. భారత్ బనాం వెస్ట్ ఇండీస్, 3 వన్డే ఇంటర్నేషనల్ ఆర్ 5 T20 ఇంటర్నేషనల్ మ్యాచ్, దేశ్ కే సబ్సే బడే నెట్వర్క్ దూర్దర్శన్ పర్, నయే తేవర్ ఔర్ కలేవర్ కే సాథ్, భోజ్పూరి కామెంట్రీ కే సాథ్ డిడి నేషనల్ పర్, हिंदी और इंग्लिश कमेंट्री के साथ डीडी स्पोर्ट्स पर, तमिल कमेंट्री के साथ डीडी पोधी गई पर, कन्नड़ कमेंट्री के साथ डीडी चंदना पर, तेलुगु कमेंट्री के साथ डीडी सप्तगिरी और डीडी यादगिरी पर, और बांग्ला कमेंट्री के साथ डीडी बांग्ला पर. भारत बनाम वेस्ट इंडीज लाइव एंड एक्सक्लूसिव डीडी नेटवर्क पर. తెలంగాణలో వరద ముప్పునకు గురైన పలు ప్రాంతాలను కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యక్షులు జి కిషన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట ప్రభుత్వం వరద ముంపు ప్రాంతాల్లోని ప్రజలను ఆదుకోవడంలో విఫలమైందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉదారంగా నిధులు అందిస్తున్నప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతోందన్నారు. వెంటనే గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లోని జిల్లాల్లో వరద ముంపునకు గురైన ప్రజల్ని ఆదుకునేందుకు రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు.
భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య సిరీస్ ఫలితాన్ని తేల్చే చివరిదైన మూడో వన్డేకు రంగం సిద్దమైంది. తొలి వన్డేలోనే కష్టంగా నెగ్గిన టీమిండియా రెండో వన్డేలో ఓటమి పాలు కావడంతో సిరీస్ 1-1గా సమంగా నిలిచింది. ఈ నేపథ్యంలో మూడో వన్డే ఏకపక్షంగా మారకుండా హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. బ్రియన్ లారా స్టేడియం ఇప్పటి వరకు ఒకే ఒక అంతర్జాతీయ టీ20 మ్యాచ్ కు ఆతిథ్యం ఇచ్చింది. ఈ మైదానంలో ఇదే తొలి అంతర్జాతీయ వన్డే అయితే ఈ వేదికపై జరిగిన దేశవాళీ వన్డేల్లో స్వల్ప స్కోర్లే నమోదు కావడం పిచ్ పరిస్థితికి ఒక సూచిక. ఉత్తర ఒడిశా, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ తీరాల్లో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో పడమటి గాలులు వీస్తున్నాయి. వీటి కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఉత్తర మధ్య బంగాళాఖాతం ఒడిశాకు ఆనుకుని తీరం వెంబడి నేడు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. బెంగాల్ నైరుతి తీరం మీదుగా గంటకు 65 కిలోమీటర్ల వరకు వేగంతో గాలులు వీస్తాయి. విజయవాడతో పాటు ఎన్టీఆర్ జిల్లాలో పలు ప్రాంతాల్లో ఈ ఉదయం వర్షం కురిసింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.